హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పంచదార లడ్డూలు. ఈ రోజుతో సంక్రాంతి పిండి వంటల కార్యక్రమం అయితే బంద్ అండి. ఇప్పటికి 4 టైప్ ఆఫ్ రెసిపీస్ అన్నమాట. ఒకటి వచ్చేసి అరిసెలు, బెల్లపు లడ్డు, బూందీ, పంచదార లడ్డు. ఇదిగో ఇక్కడ నేను రావడంతోనే మా హస్బెండ్ నేను పైకి ఎక్కి చేస్తుంటే అది కొంచెం వింతగా అనిపించి నేను చూపించి నీకు వచ్చానమాట. తర్వాత కళాయిలో ఆయిల్ అన్నది వేసేసుకొని చాయ్ పెట్టుకొని వచ్చానండి. అత్తయ్య ఏమో అంతలోకే కళాయిలో ఆయిల్ వేయమంది. ఇక ఆయిల్ వేసి నేనైతే చాయ్ తాగేస్తాను. ఎంతో ఒప్పుకుండి మామయ్య గారు. 4 రోజుల నుంచి అసలు ఒకటే వంటలు ఒకటే వంటలు. ఏం చేసినావు అమ్మ అంటే ఒక రోజు అరిసెలు, ఒక రోజు లడ్డు, ఒక రోజు ఏమంటారు బూందీ, ఒక రోజు ఏమో లడ్డు. మూడు వస్తాడు పోతే కొంచెం సరిపోద్దే ఉంది. ఒక సోళ్ళు పోసాక కొద్దిగా తగ్గించేనా. సోళ్ళు పోసినా ఇది 1/2 కేజీ తగ్గించా అంటే 1/3 కేజీ అయింది. ఇది ఆ లెక్కే కదా. 750 గ్రాములు. ఇది ఏమో 1000 గ్రాములు. ఇది 750 గ్రాములు. లెక్క కరెక్ట్ సెట్ అయింది. నూనె కాగిపోయింది మా కలుపు. మరి ఇది గిన్నె దాంట్లో పోయి నీరు పోస్తాయి. 1 కప్పు నీళ్ళు. కప్పు కప్పు ఏంటి, 2 కప్పులు కదా. కప్పున్నర నీళ్ళు పోయాయి. నీళ్ళు మంచిగా చిన్నగా వస్తా పోసేనా. లోటా నిండా పోసేయండి. లోటా నిండా పోసేనా. ఇది దోశ పిండి కంటే కొంచెం ఇదిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా జల్లించుకున్నాం కాబట్టి ఉండలు కట్టదు. ఒకవేళ కట్టిని అనిపిస్తే కనుక విస్కర్తో ఇచ్చాలని, లేకపోతే ఇలా అనుకున్నా మనకి సెట్ అయిపోద్ది. కలుపు వేసేయాలన్నా వెళ్ళేటప్పుడు ఇబ్బంది ఉండదు. మన పూలు పైకి వస్తున్నాయి. ఒక్కోసారి పోయింది ఇంకో లోట. నాంతుంది ఇంకో లోట. నూనె కాగింది. మీరు అవి తీసుకునేది ఇంకోటి ఉందా చూసారా, బూందీ తీసేది. అదే పకోడీది అది కూడా తెచ్చుకుంటే సెట్ అయింది. ఆడేవాడి
First, I bone the other. చిన్న చిన్న టిప్స్ పాటించి పంచదార లడ్డు చేసుకుంటే పర్ఫెక్ట్ గా వచ్చింది. అయిందా?
మళ్ళొకసారి తిప్పండి. ఆ పొట్టు తీసేసేద్దాం, లేకపోతే మధ్య మధ్యలో తొక్కలో. అయిందా? ఆ పొట్టు వరకు పై పైది తీసేద్దాం. దిస్ ఈజ్ పాకం టైం. లేదు లేదు, బూంది చూసాయా, పూసలు పూసలుకి వచ్చినాయి. ఇలా మెత్తగా ఉండాలి. పంచదార అయితే కరిగిపోయింది. ఇక పాకం వచ్చేంత వరకు కొంచెం తిప్పుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. పాకమే మనకి చాలా ఇంపార్టెంట్. పొడి ఇంకా కంప్లీట్గా రాలేదు. ఇలా తిప్పేసి మనం ఇలా అన్నప్పుడు తీగలాగా సాగాలి. ఇప్పుడు వస్తుంది చూసారా, అది ఇంకొంచెం ఎక్కువగా రావాలన్నమాట, ఇంకొంచెం ఎక్కువగా. మా కోళ్ళు ఎప్పుడు పట్టించిద్దా అన్నట్టు మా అత్తయ్య వెయిటింగ్. అల్లికాయ దగ్గర వచ్చినట్టు కొంచెం తీసి ఇది అవ్వాలి అప్పుడే. ఇదైతే రెడీ అయిపోతుంది అన్నమాట. నాలుగు చూస్తా ఉండండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చూసుకోవాల్సిన విధానం ఏంటంటే, ఫస్ట్ ఇలా పాకం తీసుకొని ఇలా కంప్లీట్గా బోర్లిస్తే మనకి తీగ అన్నది ఫామ్ అవ్వాలి. అప్పుడే ఇదిగో చూస్తున్నారు కదా, తీగ వస్తుంది. కనిపిస్తుందా మీకు? క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా తీగ చూడండి, అక్కడ ఆగిపోయింది, అదిగో అలా ఫామ్ అవ్వాలి. ఫామ్ అయితే ఇది కంప్లీట్ అయినట్టు. ఓకే, డన్. ఒకసారి మీరు కూడా వాటర్ చెక్ చేసుకోండి అత్తయ్య గారు, ఎందుకంటే అందరికీ అన్నీ పాపం తెలియవు కాబట్టి వాటర్ చెకింగ్ కూడా చూపిస్తాను. నేను కొద్ది మంట తగ్గిస్తాను, మళ్ళీ ఇది అవ్వకుండా. ఓకేనా, అలా తీగలాగా ఫామ్ అవ్వాలి. అదిగో చూసారుగా, అదిగో అలా రావాలన్నమాట, దగ్గరకు వచ్చేసింది. అదే మీకు పాకం రెడీ కాకపోతే అదిగో పైకి అంటుంటే వస్తుంది చూసారా, అది ఫామ్ రెడీ అయిపోయింది. ఇక దాని దాంట్లో వేసేయండి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాంగా. ఇక పాకం మొత్తం కూడా ఇలా పోసేసుకోవాలి పూర్తిగా. ఇలా పోసుకున్న తర్వాత మనం పాకం చూసే ఇలా తెడ్డుతో ఈ విధంగా మొత్తం పాకం అంతా లోపలికంటూ మనకి వెళ్ళే విధంగా అనుకోవాలన్నమాట. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ వేడి పాకం అన్నది చల్లారక ముందే బూందీలోకి దిగాలి కాబట్టి ఇలా మొత్తం మిక్స్.
బెల్లం లడ్డుకి దీనికి తేడా ఏంటంటే ఇది కొంచెం చల్లారాకైనా చేసుకోవచ్చు. బెల్లం లడ్డు మాత్రం వేడిగా ఉన్నప్పుడే చేతులు తడుపుకుంటూ చెయ్యిని తుడుచుకుంటూ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రం అలా కాదనమాట. టేస్ట్ కూడా పిల్లలకైనా పెద్దలకైనా బాగా నచ్చింది పందారు లడ్డు అన్నది. పాకం ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. నేను అందుకంటే రెండు రకాలుగా మీకు చూపించింది కూడా. పాకం వేసుకుంటే తొందరగా గట్టి పడిపోతుంది. ఎవరిదనగలితే అల్లేనంట నేను తింటా. అయితే సార్దే పిలుస్తుండు అక్కే వెళ్ళున్నానా. అఖిలేష్ ఇప్పుడే వచ్చాడు హాస్టల్ నుంచి, మామయ్య గారు వెళ్ళి తీసుకొని వచ్చాడు. టీవీ చూడాలి వాడు వచ్చింది ఎందుకంటే ఎంజాయ్ చేయటానికి హాస్టల్ నుంచి. ఇంటికి వచ్చేసాలు కొట్ట అంటున్నారంట. బిల్డింగ్ అట్లా బిల్డింగ్ నీకే మెడ్లు బిల్డింగ్ ముక్కులతోనే మాట్లాడతాం అమ్మ నువ్వు అట్టంద జలుబు మళ్ళీ అంటే లడ్లు తినిద్దంట. లడ్లు జలుబు అప్పుడు దాకా అవసరం లే, మళ్ళీ చేసుకోవచ్చు కావాలంటే. లడ్డు కావాలా నాయన అన్నట్టు అవసరం లేదు. అరకేజీ లడ్డూలు చిచి అరకేజీ లడ్డూ అరకేజీ పిండి కేజీ లడ్డూ ఆల్మోస్ట్ అంతే కదా. అరకేజీకి ఎన్ని లడ్డూలు వస్తాయి? ముప్పై ముప్పై ముప్పయా ముప్పై వస్తాయి. మూడు మూడు ఆరు మూడు తొమ్మిది మూడు మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదమూడు పద్నాలుగు దీంతో కలిసి పదిహేను ఏదో ఇదా పదిహేను అనేసి ఈ మూడు పదిహేను మూడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై కరెక్ట్గా యాభై వచ్చినాయి. నొక్కపై నొక్కమని ఆ క్లాత్ ఇవ్వండమ్మా. అరకేజీకి యాభై అంటే ఇప్పుడు చేసే సైజును బట్టి ఉండేది. ఇప్పుడు ఎలా వచ్చినాయి, ఒకటేమో అత్తయ్య చేసిందేమో కొన్ని పెద్దగా వచ్చినాయి, నేను చేసినా కొన్ని సరిపడ సైజు వచ్చింది. అది చేసినప్పుడు మరి ఖచ్చితంగా అట్టే వస్తాయి. ఒకే సైజ్ లో చేసినాం ఇప్పుడు వాళ్ళకి ఎట్ట అంటారు ఎడబెట్టేస్తారు. మనం ఏం చేస్తామా కొద్దిగా అని కొద్దిగా లాగుతాం అట్ట. సైజుల తేడా కూడా ఇది అవుతుంది. బాగా వచ్చింది అత్తయ్య గారు. మీకు కూడా హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. ఈ స్వీట్ హ్యాపీ నేను చెప్పేటట్టు దసరానా ఇప్పుడే ఉంటుంది దసరా. ఈ స్వీట్ తింటూ స్వీట్ న్యూస్ ఏంటంటే భోగికి సంక్రాంతికి కనుమకి కూడా వీడియోస్ పెట్టాలా వద్దా అన్నది అయితే క్లారిటీ ఇవ్వండి. ఆ మూడు రోజులు బిజీగా మీరుంటారు నేను ఉంటాను. ఆ మూడు రోజులు ఆగుదామనుకుంటున్నాను. ఒకవేళ లేదు పార్వతి పెట్టండి మేము చూస్తామంటే పెడతాను, ఎందుకంటే షెడ్యూల్ చేసేసుకుంటాను అవసరమైతే. కానీ చూడకపోతే వీడియోస్ పెట్టిన తర్వాత కొంచెం ఇదిగా అనిపిస్తుంది కదా ఫెస్టివల్ మూమెంట్లో, అందుకనే అడుగుతున్నాను. ఓకేనా? ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తారు అనుకుంటున్నాను. ప్లీజ్
తినేసాయి. జలుబు చేస్తుంది ఆల్రెడీ, దానికి రెండు అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు అవి పెట్టి దానికి ఇంకోటి చేయకండి. అబ్బో అబ్బో. సో ఆలు లడ్లు అన్నమాట ఇవన్నీ కూడా. చీమలు కూడా వచ్చేస్తున్నాయి. ఇది కనుక ఒకవేళ ఒక 15 మినిట్స్ అలా ఉంటే, దానికంటే బాగుంటే పోస్ట్ చేస్తాను, లేకపోతే కంటిన్యూగా వ్లాగ్ అయితే వస్తుంది. తప్పకుండా వాచ్ చేసేయండి. ఆయన చేసే పనులు చూస్తుంటే చిన్నపిల్లడు చేష్టలు లెక్క ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా వితౌట్ వీడియో కనపడతాయి. వీడియోస్లో మాత్రం సైలెంట్గా కనిపిస్తారన్నమాట. అందుకనే ఆయనకి తెలియకుండా కొంచెం స్లోగా మాట్లాడుకుంటూ నేనైతే తీస్తున్నా. ఆయన అడిగితే నేనే వీడియో తీసుకుంటున్నా అని చెప్తున్నా. వంట చేయటం గొప్ప కాదు. వంట చేసిన తర్వాత గిన్నెలు తోమి ఆ వచ్చినటువంటి మసిని కడుక్కోలేక ఇబ్బంది పడటం, కడుక్కుంటే గొప్ప అన్నమాట. గోళ్ళల్లో మొత్తం నల్లంగా దూరిపోయింది. రుద్ది రుద్ది సబ్బేసి అరి సబ్బు అరగటం తప్ప ఇది వాటిల్ల. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం అంతా పీచు పెట్టొద్దాలేమో చేతుని. సో ఇదండి ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చి ఉంటుంది. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. నాకు ఇంకొక వీడియో ఉందండి, అంటే షాపింగ్ వీడియో ఉంది. అది పోస్ట్ చేసిన తర్వాత నేను ఒక 2 డేస్ పాటు మీకు వీడియోస్ పోస్ట్ చేయను. కొంచెం పండగ బిజీలో ఉంటాను.